ఐఫోన్స్ 1 కి వచ్చేసారు అల్లరి నరేష్. మరి ఎలాంటి సందడి చేయబోతున్నారు లోపలికి వెళ్ళి అడుగుతాము. హాయ్ నరేష్. హలో అండి. సో ప్రెస్టీజియస్ అవార్డ్ ఐఫోన్ అంటేది మన హైదరాబాద్ లో జరగడము. సో దీంట్లో మీరు పార్ట్ అవుదాం ఎలా అనిపిస్తుంది? డెఫినెట్ గా అండి. అంటే అవార్డ్స్ వచ్చినా రాకపోయినా అంటే ఇలాంటి ఈవెంట్స్ చాలా బాగుంటాయండి. ఎందుకంటే నాట్ ఓన్లీ వన్ అంటే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాకుండా అండి, ఇక్కడ కర్ణాటక నుంచి వచ్చారు, అలాగే కేరళ ఇండస్ట్రీ నుంచి వచ్చారు, తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చారు. సో వీళ్ళందరూ చాలా అంటే ఎప్పుడు పరిచయాలు కానండి, ఎప్పుడు అలాంటి అరుదుగా కలుసుకునే అవకాశాలు అండి. సో ఇలాంటి అవకాశం ఉన్న తమిళ అండ్ మలయాళం జరిగింది. సో అందరిని కలుసుకోవడం జరిగింది. సో హ్యాపీగా ఉంటుందండి. అండ్ యా, హూఎవర్ డిజర్వ్స్ ద అవార్డ్, హూఎవర్ ద బెస్ట్ లెట్ దెమ్ విన్. అండ్ అంటే నామినేషన్ వచ్చిన వాళ్ళు ఆల్ ది బెస్ట్, అండ్ విన్ అయిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్. మనం ఇక్కడున్నా కూడా చెన్నై అలాగే కేరళ అండ్ బెంగళూరుని కవర్ చేస్తున్నట్టుగా ఉంది నాకైతే. అంతేనండి. అంటే మనం ఎప్పుడైనా ప్రతిదానికి ముందు ఉంటామండి. అండ్ ఇండస్ట్రీస్ బికమ్ వెరీ స్మాల్ దిస్ డేస్. అంటే ఇప్పుడు ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ తమిళ ఇండస్ట్రీ ఎలా ఉండి, కానీ ఇప్పుడు మన భాష సినిమాలు అక్కడ ఆడుతున్నాయి, అక్కడ భాషల సినిమాలు మనకాడుతున్నాయి. సో ఇట్స్ బీన్ అ వెరీ గుడ్ చేంజ్ అండి. సో ఐ థింక్ సో ఎక్కువ జనాలు అంటే మన తెలుగు వాళ్ళు కాకుండా మన తమిళ వాళ్ళు, అలాగే మలయాళం కన్నడ వాళ్ళు కూడా సినిమాలు చూడటం వల్ల మనకి స్పాన్ పెరుగుతుంది, అలాగే మూవీ బడ్జెట్ అండ్ ఎవ్రీథింగ్ పెరుగుతుందండి. ఇంత ప్రెస్టీజియస్ అవార్డ్స్ ఇక్కడ మనకి సౌత్ ఇండియా లాంగ్వేజెస్ లో ఇవ్వడము అంటే మన మార్కెట్ పెరుగుడని అందరూ గమనిస్తున్నారని అనుకోవచ్చు. డెఫినెట్ గా అండి. అంటే ఐ థింక్ సో వన్ ఆఫ్ ద రీజన్ ఈ సంవత్సరం బాహుబలి నిన్న 6 అవార్డులు గెలిచిందని తమిళకి. సో ఐ థింక్ సో డెఫినెట్ గా అండి. ఇక్కడ నుంచి మనకి ప్రతి అంటే ఒక తెలుగు సినిమాకు ఒక మంచి రికగ్నిషన్ వచ్చిందండి. అంటే సౌత్ అనేటప్పటికి ఇదివరకు చిన్న సినిమాల్లో చేసేది, బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు డిఫరెంట్, అంటే నాట్ ఓన్లీ తెలుగు అండి, తమిళ కానివ్వండి మలయాళం కానివ్వండి, దే ట్రైంగ్ టు డూ అ లాట్ ఆఫ్ వెరీ గుడ్ ఫిల్మ్స్. అంటే ఒక హిస్టారికల్ కానీ వచ్చండి, వార్ ఫిల్మ్స్ కానీ వచ్చింది. సో వీఆర్ లైక్ డూయింగ్ ఆల్ అంటే ఫిల్మ్స్ విత్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. సో ఐ థింక్ సో దాట్స్ గోయింగ్ టు కనెక్ట్ ఆడియన్స్. రాజమౌళి గారికి డబుల్ బనాన్స్ అనేమో, నిన్న అన్ని అవార్డ్స్ తెచ్చుకున్నారు అండ్ పద్మశ్రీ ఈ రోజు దక్కించుకున్నారు. ఇవాళ రజనీకాంత్ గారు కానీ అలాగే రామోజీరావు గారికి, రాజమౌళి గారికి రావడం చాలా ఆనందం అండి. సో అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద అంటే రజనీకాంత్ గారికి అలాగే రాజమౌళి గారికి అండ్ మన రామోజీరావు గారికి విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.